హలో అండి అందరికీ నమస్కారం శ్రావణి వంటిలోకి స్వాగతం స్వీట్ గుమ్మడికాయ ఉంటుంది కదండి ఈ గుమ్మడికాయతో హల్వా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మెథడ్స్ ఉంటాయండి ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఏ మెథడ్ ఫాలో అవుతానో ఈరోజు వీడియోలో చూసేయండి ఈ రెసిపీ కోసం మనకి మెయిన్గా కావాల్సింది గుమ్మడికాయ ఇది స్వీట్ గుమ్మడికాయ అండి దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పైన పెచ్చు ఉంటుంది కదా ఆ పెచ్చు తీసేసుకొని విత్తనాలు కూడా తీసేసుకోవాలండి పెచ్చు తీసుకునేటప్పుడు జాగ్రత్త చాలా గట్టిగా ఉంటుంది కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్తో తీసుకోండి వీటిని తురుముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి గుమ్మడి తురుము వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు వేయించుకోండి పది నిమిషాల తర్వాత ఒక కప్పు పాలను పోసుకొని దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి రెండు కప్పుల గుమ్మడి తురుముకి ఒక కప్పు పాలు అలాగే అరకప్పు నుంచి ముప్పవ కప్పు బెల్లం తురుము సరిపోతుంది ఇప్పుడు పాలు దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోండి బెల్లం స్వీట్లో చిటికడు ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల రుచి అనేది పెరుగుతుంది ఇప్పుడు ఇందులోకి కరిగించుకొని వడపోసుకున్న బెల్లం పాకంని వేసుకోండి చెప్పే కదా అరకప్పు మీరు స్వీట్ ఎక్కువ లైక్ వాళ్ళైతే ముప్పో కప్పు పడుతుంది వేసుకొని కలుపుకోండి మీడియం ఫ్లేమ్ మీద కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి పాలు అలా కొంచెం విరిగినట్టు ఉంటుంది కానీ ఏం పర్వాలేదండి మనకి కోవా ఉంటుంది కదా ఆ టేస్ట్ వస్తుందనమాట దగ్గర పడిపోయిన తర్వాత చివరిలో ఐదు లేదా ఆరు డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి వెనిలా ఎసెన్స్ ప్లేస్లో మీరు ఎలాయచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది జస్ట్ పీల్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది సో మరి చూశారు కదా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ని నేను ఫాలో అవుతాను సో మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిలోని సబ్స్క్రైబ్ చేసుకోండి